మిర్యాలగూడలో ఎమ్మెల్సీ గుత్త సుఖేందర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. విద్యుత్ కొనుగోలు విషయంలో కాంగ్రెస్ బీజేపీ నాయకులు సీఎండీ ప్రభాకర్ రావు మీద ఇష్టానుసారంగా మాట్లాడడం సరికాదని అన్నారు. రానున్న హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులకు ప్రజలు బుద్ధి చెబుతారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఆ విషయంపై ఆందోళన పడాల్సిన అవసరం లేదని, ఈ కరెంట్ కి 8 లక్షల టన్నులు అవసరం ఉన్నప్పటికీ ఇప్పటి వరకు 4,25,000 టన్నులు దిగుమతి అయిందని అన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతులని ఆదుకోవాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం గత సంవత్సరం ఎకరానికి 4,000 ఇస్తున్నారని, ఈ సంవత్సరం నుండి 5,000 చేశారని అన్నారు. రైతులకు యథావిధిగా రైతు బీమా, రైతు బంధు కొనసాగుతుందని అన్నారు. ప్రజల సంక్షేమం, రైతు సంక్షేమం, ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తి చేసుకుని బ్రహ్మాండమైన పరిపాలన జరుగుతున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసి కాంగ్రెస్ బీజేపీ నాయకులు బురదజల్లే కార్యక్రమం పెట్టుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు, తిప్పన విజయసింహారెడ్డి, మార్కెట్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, మున్సిపాలిటీ చైర్మన్ తిరునగరు భార్గవ్, మున్సిపాలిటీ వార్డ్ మెంబర్లు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం వచ్చినకనే టన్నులు పూర్తి చేసింది, పంపౌజులు పూర్తి చేసింది, సజ్జుపులు పూర్తి చేసింది, మోటార్లు బిగించే కార్యక్రమాన్ని పూర్తి చేసింది, టన్నల్ లైనింగ్ పూర్తి చేయబోతుంది. లైనింగ్ లేకుండా నీళ్లు ఇచ్చి మోటార్లు నడుపుదామనే ప్రయత్నం కూడా చేసినాం, కానీ జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అదే మీరు లైనింగ్ చేయకుండా మీరు నీళ్లు వదలకండి. కిరణ్ కుమార్ రెడ్డి గారు